తెలంగాణ మహాకుంభ మేళా కొనసాగుతుంది. అంగరంగ వైభవంగా మేడారం మహాజాతర ప్రారంభమైంది. మేడారానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. నేడు పగిడి గద్దెరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు. ఆనవాయితీ ప్రకారం పెను వంశస్థులు మహబూబాబాద్ జిల్లా పెనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడి గద్దెరాజును తీసుకురానున్నారు. పగిడి గద్దెరాజును తీసుకువచ్చేందుకు కాలినడకన 66 కిలోమీటర్లు అటవీ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంది. పెనుక వంశస్థులు కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని సైతం తీసుకురానున్నారు. నాలుగు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలలో మేడారం కన్నపల్లి గ్రామాలు కొత్త కల సంతరించుకున్నాయి. మేడారం పొలిమర గ్రామాలన్నీ కిటకిటలాడుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు సారాలమ్మ గద్దెపైకి రావడంతో అసలు సంబరం మొదలవుతుంది. ఈ జాతరలో సమ్మక్క సారాలమ్మ ఆగమనం కీలక ఘట్టం. నెల రోజుల నుంచే భక్తులు లక్షల సంఖ్యలో వనదేవతలను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. మేడారం జాతర సందడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. అంతకంతకు మించి జనసంద్రంగా మారింది ఆదివాసుల గిరిజన జాతర. గిరిజన సంబరం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేడు ప్రారంభమైంది. నేడు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె ప్రవేశం చేయడం, అదేవిధంగా పునుగొండ నుంచి పగడిద్దరాజును దాదాపు 70 కిలోమీటర్లు కాలిబాటన నిన్న సాయంత్రం ప్రారంభమైన ఆదివాసుల ఆ పాదయాత్ర, పగడిద్దరాజును తీసుకొని ప్రారంభమైనటువంటి పాదయాత్ర నేడు సాయంత్రానికి గద్దెల వద్దకు చేరుకొని ఆ పగడిద్దరాజు గద్దెలకు చేరుకుంటాడు. అదేవిధంగా కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెల వద్దకు చేరుకుంటారు. ఈరోజు మొదటి రోజు మాఘ శుద్ధ పౌర్ణమి రోజు ఈరోజు మేడారం జాతర ప్రారంభమైంది. ఈరోజు కన్నపల్లి నుంచి సారలమ్మ, పునుగొండ నుంచి పగడిద్దరాజు, కొండాయి నుంచి ఆ గోవిందరాజులు వస్తారు. దానితో మేడారం జనసంద్రమైంది. మనం చూస్తున్నాం జంపన్నవాగులో లక్షలాది మంది భక్తులు స్నానాలు చేస్తున్నారు. కాకతీయులతో వీరోచితంగా పోరాడి కప్పం కట్టలేము అంటూ పోరాడి ఆ ప్రాణాలను సైతం ఆత్మార్పణ చేసుకున్నటువంటి ఆనాటి సంపెంగ వాగే ఆయన మరణం తర్వాత జంపన్నవాగుగా మారినటువంటి ఆ పరిస్థితి మొత్తంగా చూస్తున్నాము. లక్షలాదిగా ప్రజలు ఇప్పటికే మొదటి రోజు మాఘశుద్ధ పౌర్ణమి రోజు సారలమ్మకు మొక్కులు సమర్పించుకోవడానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చినటువంటి పరిస్థితి. సారలమ్మ అంటేనే ప్రత్యేకత. పిల్లలు లేనివారు, సంతానం కోరువారు ప్రతి ఒక్కరూ సారలమ్మను దర్శించుకొని సారలమ్మకు మొక్కులు తీర్చుకుంటే అవన్నీ జరుగుతాయని, మొక్కులు తీరుతాయని ప్రతిద్ది. అదే ఆచారంతో మొదటి రోజు లక్షలాదిగా భక్తులు సారలమ్మను, పగడిద్దరాజును, గోవిందరాజును దర్శించుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వచ్చిన ప్రతి భక్తులు జంపనవాగులో స్నానం చేసిన తర్వాతనే గద్దెల వద్దకు చేరుకొని మొక్కులు సమర్పించుకుంటారు. దీంతో లక్షలాదిగా రాత్రి నుంచే తమకు తోచిన విధంగా ఎడ్ల బండ్లు, కార్లు, వాహనాలు, హెలికాప్టర్లు, ఆర్టీసీ బస్సులు, ఏది దొరికితే అది పట్టుకొని లక్షలాదిగా జనం తరలివచ్చారు. మేడారం జన గుడారమైనటువంటి పరిస్థితి. ఈ జన గుడారంలో మనం జంపనవాగులో ఉన్నాము. లక్షలాదిగా భక్తులు జంపనవాగులో స్నానాలు, పుణ్య స్నానాలు చేసుకొని ఇక్కడ నుంచి గద్దెలపైకి బయలుదేరి గద్దెల వద్ద తమ మొక్కులు తీర్చుకుంటారు. సాయంత్రానికి కన్నెపల్లి నుంచి సారలమ్మ వస్తుంది. సాయంత్రానికి పునుగొండ నుంచి పగడిద్దరాజు వస్తాడు. సాయంత్రానికి కొండాయి నుంచి గోవిందరాజులు వస్తారు. ముగ్గురిని గద్దెల మీద ప్రతిష్ఠించిన తర్వాత అసలు జాతర ప్రారంభమవుతుంది. రేపు చిలుకల గట్టు నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. సమ్మక్కను తీసుకురావడంతో రేపు సాయంత్రానికి అసలు జాతర అనేది మొదలవుతుంది. శుక్రవారం నాడు ఇద్దరు తల్లులు గద్దెల మీదనే ఉండడంతో అది పుణ్యమైన రోజుగా, పవిత్రమైనటువంటి రోజుగా భక్తులు భావించి ఆ రోజు లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. చివరి రోజు శనివారం నాడు అందరిని వనప్రవేశం చేయించేటువంటి పరిస్థితి. మొత్తంగా 1 కోటి మందికి పైగా భక్తులు వచ్చేటువంటి ఈ జాతరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం ఏమి ఏర్పాట్లు చేసినా ఒకటే లక్ష్యం, ఒక కంక బద్ద, ఒక కుంకుమ భరిణి, పసుపు కుంకుమ, 2 గద్దెలు, ఒక మేక పోతు, ఒక గొర్రె పిల్ల, ఒక కోడి పిల్ల.
ఒక కంక బియ్యం, ఒడి బియ్యం, ఇదే మేడారం జాతర. ఈ మేడారం జాతర చేసుకోవడానికి ఎవరు ఎన్ని సౌకర్యాలు కల్పించినా లేకపోయినా జనం తండోపతండాలుగా తమంతట తాము వస్తూ శివసత్తుల వలె వస్తూ మొక్కులు తీర్చుకొని పూరకాలు చేస్తూ వస్తూ మొక్కులు తీర్చుకొని జాతరలో తల్లుల మొక్కులు తీర్చుకొని మళ్ళీ వస్తాము తల్లి అంటూ, మళ్ళీ వస్తాము సమ్మక్క అంటూ, మళ్ళీ వస్తాము సారలమ్మ అంటూ తల్లుల దీవెనలు తీసుకొని వెళ్ళిపోయే ప్రతిదీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ జాతర ఈరోజు ప్రారంభమైంది. మాఘ శుద్ధ పౌర్ణమి జరిగేటువంటి ఈ జాతర ఈరోజు ప్రారంభమైంది. 4 రోజుల పాటు జరిగేటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లెనిన్ TV5 వరంగల్, మేడారం జంపన్నవాగు ప్రాంగణం.